టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కొత్త కోణం. నిందితులు లీక్ అయిన పేపర్ని బట్టి పట్టొచ్చి పరీక్ష రాశారని అనుకున్నారు. కానీ పోలీసుల సమక్షంలో పరీక్ష రాయించేసరికి అసలు విషయం బయటకొచ్చింది. తొలుత 100 మార్కులు దాటిన వరకు ఈసారి 5 మార్కులు కూడా రాలేదు. ఎందుకు ఇలా? ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టింది సిట్. ఏఈఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ డివైస్ వాడినట్లు గుర్తించారు. వరంగల్లో అరెస్ట్ అయిన డిఈ రమేష్ విచారణలో మరిన్ని విషయాలు తెలిసాయి. అతను ఏకంగా 20 మందికి పేపర్ షేర్ చేయగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని సైతం స్కామ్ టచ్ చేసింది. తవ్వినా కొద్దీ లింకులు బయటపడుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో డొంక కదులుతూనే ఉంది. అరెస్టుల సంఖ్య హాఫ్ సెంచరీకి చేరిందంటే ఇదంతా పెద్ద కుంభకోణమో అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈసారి గచ్చిబౌలిలోని విప్రోలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్న నరసింగరావుని అదుపులోకి తీసుకున్నారు. పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్. బోర్డు కాన్ఫిడెన్షియల్ రూమ్లోని కంప్యూటర్ నుంచి వేర్వేరు ప్రశ్నాపత్రాలు కొట్టేసిన ప్రవీణ్ ఏఈఈ సివిల్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నాపత్రాల్ని నరసింగరావు కమ్మినట్టుగా విచారణలో తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు నరసింగరావు మరికొందరికి ఈ పేపర్లు అమ్మినట్టు గుర్తించారు. వారి ఖేల్ ఖతం చేసే పని మొదలైంది. మరోవైపు 2 రోజుల క్రితం అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్లని అమ్మిన వరంగల్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ రమేష్ని సిట్ అరెస్ట్ చేసింది. రిమాండ్కు తరలించారు. రమేష్ 20 మందికి పేపర్లు అమ్మినట్టు గుర్తించారు. నలుగురిని రిమాండ్ చేశారు. మరో 10 మందిని అరెస్ట్ చేసే ఏర్పాట్లలో ఉన్నారు. వరంగల్కు చెందిన డీజేజీ రమేష్ హైదరాబాద్లో నివాసముంటున్నాడు. అదే అపార్ట్మెంట్లో అతని బంధువు రవికిషోర్, బావమరుది విక్రమ్, మరదలు దివ్య కూడా ఉంటున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్లోని ఎస్పీడీసీఎల్లో రవికిషోర్ జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. ఆ అపార్ట్మెంట్లోనే పేపర్ లీకేజీ కేసు నిందితుడు సురేష్ కూడా ఉండేవాడు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ద్వారా లీక్ అయిన పరీక్ష పేపర్లని రమేష్, రవికిషోర్ కొన్నారు. విక్రమ్, దివ్య డిఏఓ పరీక్ష రాశారు. వారితో పాటు ఉప్పల్కి చెందిన భరత్ నాయక్, వరంగల్కు చెందిన రోహిత్ కుమార్, సాయి మధు, సతీష్ కుమార్ ఏఈఈ పేపర్లు కొని పరీక్ష రాశారు. వారందరినీ సిట్ అధికారులు రిమాండ్కు తరలించారు. రమేష్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తూనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసేవారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. 20 మందికి పైగా అభ్యర్థులు రమేష్తో కాంటాక్ట్లో ఉన్నారు. ఏఈఈ పరీక్షకు 2 రోజుల ముందు మాస్టర్ పేపర్ సురేష్ చేతికందింది. దాన్ని రమేష్, రవికిషోర్ అమ్మేందుకు ప్లాన్ చేశారు. సైదాబాద్లో జిరాక్స్ తీసుకున్నారు. వాటిని 2 లక్షల నుంచి 3 లక్షల చొప్పున విక్రయించారు. రవికిషోర్ మరికొందరికి పేపర్లు నమ్మినట్టు గుర్తించారు. పేపర్ లీక్ చేసి పరీక్షలు రాసిన అనుమానితుల్ని సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పేపర్లు కొని పరీక్ష రాసిన వారికి మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల సమక్షంలో పరీక్ష రాసిన వారు కనీసం 5 ప్రశ్నలకు కూడా సమాధానాలు రాలేని దుస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి ఏకంగా 100కు పైగా మార్కులు రావడంపై అధికారులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. పేపర్ లీకేజీ విషయం బయటపడ్డ తర్వాత కొంతమంది అభ్యర్థులు నేరం అంగీకరిస్తున్నట్టు సిట్ చెబుతోంది. రైట్, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అది ఏంటి అనేది ఇంకా తెలియలేదు. రైట్ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్ అయిన అభ్యర్థులపైన కఠిన చర్యలు తీసుకునేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతోంది. ఇక లీకేజీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అభ్యర్థులను డీబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. సిట్ అరెస్ట్ చేసిన 37 మందిని భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలకు అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. కమిషన్ నిర్ణయంపైన అభ్యంతరాలుంటే 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ 37 మందికి టీఎస్పీఎస్సీ నోటీసులు జారీ చేసింది.